కేంద్ర ప్రభుత్వం వ్యాపార విధానాల మొండి వైఖరిని వితిరేకిస్తూ వేల్పూర్లో టిఆర్ఎస్ రైతు ధర్నా. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం వేల్పూర్ ప్రధాన రహదారి పక్కన గల మార్కెట్ యార్డ్లో రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ రైతులు తెరాస కార్యకర్తలతో కేంద్ర ప్రభుత్వ వైఖరి వ్యాపార విధానాలకు వ్యతిరేకంగా రైతులతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సోదరులు డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు, సభాధ్యక్షులు చిన్నారెడ్డి గారు, మరి వేదిక మీద పెద్దలందరూ. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కడుపు మండి గుండెల నిండా ఆవేదనతో పాల్గొన్న నియోజకవర్గం అన్ని గ్రామాల నుండి కలయి వచ్చి రైతన్న ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉద్యమకారుడు గౌరవనీయులు కొట్టాల చిన్నారెడ్డి గారికి, అట్లాగే రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు సురేష్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మనశేఖర్ గారికి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, మరి ముఖ్యంగా ఒక్క పిలుపుతోనే కేసీఆర్ గారి ఒక్క పిలుపుతో ఇన్ని వేల మంది నా రైతన్నలు ఇక్కడికి వచ్చిన నా రైతన్నలందరికీ కూడా పేరు పేరున నా పాదాలు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. పరిస్థితిని బట్టి ముందరికి పోయింది, కానీ దొంగ బీజేపీ ప్రభుత్వం ఇవాళ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది, రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటిదానికి ఏం జరిగింది, మన రాష్ట్రంలో తీసుకున్నాం, మన రాష్ట్రంలో కూడా తక్కువనో ఎక్కువనో ఇక్కడ పండినటువంటి పట్లని రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తాయి, కొనుగోలు కేంద్రాలు పెడతాయి, లారీలు పెడతాయి, పెట్టి వడ్డని సేకరించాలి, సేకరించిన వడ్డని. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, చెన్నారెడ్డి, డాక్టర్ బి మధుశేఖర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.